భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసురావుపేట తెలంగాణ సరిహద్దుల్లో భారీగా గంజాయి పట్టుకున్న పోలీసులు. ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా పాడేరు నుండి ఉత్తరప్రదేశ్కి అక్రమంగా తరలిస్తున్న 6.5 క్వింటాల నిషేధిత గంజాయిని తెలంగాణ బార్డర్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. AP 31 TH 68 13 బొలెరో ట్రక్కులో పైన మామిడికాయలు కింద గంజాయి ప్యాకెట్లతో రవాణా చేస్తుండగా అనుమానం వచ్చిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా 5 కేజీల బరువు కలిగిన 130 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. వీటి విలువ 1,20,00,000 ఉండవచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో యూపీకి చెందిన 2, విశాఖ జిల్లాకి చెందిన 1, మొత్తం 3 పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియా సమావేశంలో జిల్లా అడిషనల్ SP KRK ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో CI B ఉపేంద్ర, SIలు CH అరుణ, V రామూర్తి, ASI సత్యనారాయణ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కంప రామిరెడ్డి 27 years, ఈ బొలెరో వ్యాన్ డ్రైవర్ అనమాట. ఈ యూపీకి చెందిన 5 వ్యక్తులు ఇద్దరు కూడాను 2 days బ్యాక్ లోతుగడ్డ, ఇది చింతపల్లి మండలం లోతుగడ్డ దగ్గరికి వెళ్ళి అక్కడ టివా అండ్ పంగా నారాయణరావు వద్ద ఈ యొక్క గాంజాని దాదాపు 6.5 క్వింటాల గాంజాన్ని పర్చేజ్ చేసి యూపీకి తీసుకెళ్తున్న క్రమంలో ఈరోజు మనం చెక్ పోస్ట్ వద్ద దీన్ని సీజ్ చేయడం జరిగింది. ఇది టోటల్ వర్త్ వచ్చేసి 1,02,97,500 రూపీస్ వర్త్ ఉంటుంది అనమాట. ఇదంతా దాదాపు ఈ మొత్తం 130 ప్యాకెట్స్ ఉన్నాయి. టోటల్ వెయింగ్ వచ్చేసి 686.5 కేజెస్, 686.500 గ్రామ్స్. ఇది 3 అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఈ శివ అండ్ పంగా నారాయణరావు ఇద్దరు లోతుగా సంబంధించిన వాళ్ళిద్దరు అరెస్ట్ చేయాలి. థ్యాంక్ యూ. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.